దసరా పండుగ పర్వదినం నుంచి కాలసర్ప దోషం పోయి కుబేరులు కాబోతున్న రాసులవారు ఎవరు చూద్దాం ముఖ్యంగా మన జన్మ జాతకంలో కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు వారు ఈ జన్మలో కానీ లేదా వారి పూర్వ జన్మలో కానీ పాములను చంపిన వారు లేదా వివిధ మంత్ర ఔషధాలతో పాములను ఇబ్బందికి గురి చేసిన వారు కానీ లేదా పాముల నివాసమైనటువంటి పాము పుట్టలను తవ్విన వారు అయ్యి కానీ ఉండి ఉంటారు అలాగే పుట్టలను తొలగించి వాటిపై ఇంటిని కట్టికున్న వారికి కూడా ఈ కాలశిల్ప దోషం అనేది వర్తిస్తుంది అలాగే జన్మ జాతకమందు ఈ దోషం కలిగినటువంటి వారికి వివాహం కానీ సంతానం కానీ కుటుంబ అభివృద్ధి కానీ ఆరోగ్య విషయంలో కానీ దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇది సాధారణంగా సాధారణమైనటువంటి జన జీవనం నమ్మేటువంటి విషయం కానీ నిజానికి పండితులు ఇంకా ఆధ్యాత్మిక పండితులు చెప్పేదాని ప్రకారం రాహువు ఇంకా కేతువు తప్ప మిగిలిన గ్రహాలన్నీ గడియారంలో ముళ్ళులాగా సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి కానీ రాహుకేతువులు మాత్రం కొంచెం అపసవ్య దిశలోనే తిరుగుతూ ఉంటాయి అయితే ఈ కేతువు మధ్యలో కనుక మిగిలిన ఏడు గ్రహాలు ఉన్నటువంటి స్థితిని కాలసర్ప దోషం దానినే కాలసర్ప యోగంగా పేర్కొంటారు అయితే కొన్ని సందర్భాలలో మాత్రం రాహుకేతువుల మధ్యన సప్త గ్రహాలు ఉన్నట్లు కనబడగానే కాలసర్ప దోషమని చాలామంది భావిస్తారు కానీ నిజానికి రాహువు హస్త నక్షత్రం రెండవ పాతంలో ఉంటే కేతువు ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగవ పాతంలో ఉంటాడు అయితే రాహు ఉన్న రాశిలోనే మరో గ్రహం కనుక సంచరించుతూ ఉంటే అందులోనూ చిత్త నక్షత్రంలో ఉంటే కాలసర్ప దోషం అనేది అస్సలు పట్టదు నిజానికి కాలసర్ప దోషం అనేది దోషమే కాదు అది ఒక మహా యోగంగా కూడా పండితులు చెప్తారు కాలసర్ప యోగం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు ముఖ్యంగా వారిని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో వారు ఉంటారు కాలసర్ప యోగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో అంటే వారికి ఇష్టమైన వ్యాపారం నటన లేదా వైద్య వృత్తి లేదా ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తి ఇలా ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా కూడా వారు ఉన్నత స్థితిలో ఉంటారు అయితే రాహు కేతు కానీ ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్నట్లయితే మాత్రం ఈ యోగం అనేది కొంత ఆలస్యంగా లభిస్తుంది ఆలస్య వివాహం ఎప్పుడు ఏదో ఒక వైరాగ్యం మోసపోవడం ఇతరుల ప్రలోభాలకి లొంగిపోవడం కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మంచిగా చెప్పినా కానీ ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే రాహు కేతువులు పంచమ స్థానంలో ఉండి రాహు గాని కేతువు కానీ ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్నా కానీ సంతానం ఆలస్యంగా సాగుతూ ఉంటుంది అయితే దీని నివారణ కోసం నిత్య పూజలు జరిగేటువంటి అంటే నాగదేవతను ప్రతిష్ఠించినటువంటి ఆలయాలలో నిత్య పూజలు జరిగేటువంటి ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఎంతో విశిష్టమైనటువంటి ఈ దసరా పండుగ పర్వదినం రోజు నుంచి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రాసుల వారికి కూడా కాలసర్ప దోషం అనేది ముగుస్తుంది ముఖ్యంగా వీరికి ఇంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఉండదు ముఖ్యంగా సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేకపోవడం అలాగే దురుసుగా వ్యవహరించేతనం తొందరపాటుతనం ఆలోచనలలో సరి అయినటువంటి ఆలోచనలు తీసుకోలేకపోవడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రాష్ట్రాల వారికి కూడా మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే దుష్ఫలియతల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా శుక్ల చవితి శుక్ల పంచమి తిథులు శుక్రవారము ఆదివారము ఎంతో విశిష్టమైనవి అందులోనూ ఇంకా పౌర్ణమి తిథి దశమి తిథి ఏకాదశి తిథి ద్వాదశి తిథులు నాగపూజకు ఇంకా నాగదోష నివారణకు ఎంతో విశిష్టమైనవి అందుకే ఎంతో విశిష్టమైన ఈ విజయదశమి పర్వదినం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రాసుల వారికి కూడా నాగదోషం నుంచి నివృత్తి కలుగుతుంది నా నాగదోష నాగదోషం చాలా తీవ్రమైనది అయినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రాసుల వారు ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం శివ దర్శనం చేసుకుని కేతుల యొక్క పూజ చేయించి ఇంటికి రావడం మంచిది ఈ విధంగా చేస్తే నివారణ జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రాసులలో ముందుగా మిథున రాశి మిథున రాశి వారికి ఈ దసరా పండుగ పర్వదినం నుంచి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది ముఖ్యంగా కొత్త పనులను చేపడతారు సకాలంలో అనుకున్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు శుభకార్యాలను చేస్తారు ఇంతకు ముందు కన్నా చాలా చురుకుగా ఉంటారు అలాగే కొత్త వాహన కొనుగోలు దిశగా ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత రాశి కర్కాటక రాశి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇప్పటివరకు దగ్గర వారితో ఉన్నటువంటి వివాదాలు అభిప్రాయ భేదాలు అన్నీ దూరమవుతాయి అయితే కొంతమేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం ఇంకా తొందరపాటు తనంగా మాట్లాడకడం మంచిది కాదు ఫీల్ అయినంత వరకు కర్కాటక వారు ఈ దసరా పండుగ పర్వదినం నుంచి మౌనంగా ఉండడమే మంచిది చేపట్టినటువంటి పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుంది ఇంక్రిమెంట్లను పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది అయితే కొత్తగా ఉన్నటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారంగా మార్చేటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి అది అస్సలు అనుకూలించదు కూడా ఆ తర్వాత రాశి తులారాశి ముఖ్యంగా తులారాశి వారికి ఈ దసరా పండుగ పర్వదినం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సంతృప్తిని కలిగిస్తాయి మిత్రులు దంగేరి బంధువుల నుంచి శుభకార్యాలలో ఆహ్వానాలను అందుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికీ అదనపు బాధ్యతలకు మించినటువంటి అదనపు ఆదాయాన్ని పొందుతారు ఉద్యోగపరంగా పదోన్నతి లభిస్తుంది అలాగే ఇంతకు ముందు కన్నా చాలా సమర్థవంతంగా పనులను పూర్తి చేస్తారు ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది కుటుంబ పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు నూతన వాహన కొనుగోలు లేదా బంగారం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలను చేస్తారు వస్తు లాభం కలుగుతుంది ఇంకా తులారాశి వారికి దసరా నుంచి అన్ని విషయాలలో కూడా ఇంతకు ముందున్నంత అపనమ్మకం అనేది ఉండదు మరింత నమ్మకంగా పనులను పూర్తి చేస్తారు ఆ తర్వాత రా రాశి వృచ్చిక రాశి వృక్షిక రాశి వారు ఈ దసరా పండుగ పర్వదినం నుంచి ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు ముఖ్యంగా గృహస్థితి కారణంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపును పొందుతారు రాజకీయ రంగం ఇంకా పారిశ్రామిక రంగాల వారికి ఈ ఈ దసరా పండుగ పర్వదినం నుంచి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది సన్మానాలను పొందుతారు ప్రజల నుంచి ఆదరణను పొందుతారు స్నేహితులతో దగ్గర బంధువులతో ఎక్కువ సంతోషంగా గడుపుతారు ఇప్పటి వరకు కోల్పోయాను అనుకున్న ప్రతి దానిని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి వృచ్చిక రాసేవారి గ్రహస్థితిలో మార్పుల కారణంగా మరింత విజయంగా ఉంటారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మంచి విజయాన్ని సంతోషాన్ని పొందుతారు ఆ తర్వాత రాశి కుంభరాశి ముఖ్యంగా కుంభరాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు విలువ ఇస్తారు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే దసరా పండుగ పర్వదినం నుంచి కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటి అవ్య వ్యవహారాలలో కొంతమేర గోప్యంగా ఉండడం ఇంకా సొంతంగా ఆలోచనలు చేయడం మంచిది ఉద్యోగపరంగా పదోన్నతిని పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈ దసరా పండుగ పర్వదినం నుంచి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి కుంభరాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నటువంటి విభేదాలు వివాదాలు అన్నీ పరిష్కరించ ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి